నమస్కారం. కేసరి వార్తలకు స్వాగతం. ముందుకు ముఖ్యాంశాలు. సామాజిక మరుగుదొడ్లను ప్రారంభించిన కౌన్సిలర్లు గీతమ్మ, లలితమ్మ. ప్రకృతి పంట కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. పచ్చదనం పెంపే లక్ష్యంగా అడుగులు వేద్దాం, డిఎఫ్ఓ చక్రపాణి. వార్తలను వివరాలు. డిసెంబర్ 31వ తేదీలోగా జిల్లాకు హంద్రి నీవా నీళ్లను తీసుకురావడం జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం పొలంనీరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలం మాదనపల్లి పంచాయతీ కతర్లపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో తిరిగి మంత్రి గ్రామస్తులతో ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని గ్రామస్తుల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ 4 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా ఎందుకు అందలేదు అని వివరాలను తెలుసుకుని ఇంకా అర్హులు ఉంటే వారి నుంచి అర్జీలను తీసుకుని సమస్యల పరిష్కారం చేయడానికి గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా ఎక్కువ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు అర్హత ఉంటే చాలు, వారు ఏ కులం ఏ పార్టీ అని చూడకుండా పెన్షన్ రేషన్ కార్డు అందజేయడం జరుగుతుందని అన్నారు. గతంలో వృద్ధులు వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లను 200 రూపాయల నుంచి 1000 రూపాయలు, 500 నుంచి ఉన్న పెన్షన్ను 1500 రూపాయలు పెంచి ప్రతి నెల 1వ తేదీన నేరుగా వారి ఇండ్ల వద్దకు వెళ్లి వారి వేళ్లు గుర్తులు వేసిన తర్వాత పారదర్శకంగా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీ శ్రీనివాసులు, తహసీల్దార్ సురేంద్ర, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, ఎంపీపీ మురళి, జెడ్పీటీసీ సభ్యులు సులోచన, ఎంపీటీసీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరులోని రైతు బజారులో శనివారం సంత ప్రకృతి పంట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న ప్రారంభించారు. మా విలేజ్ లలో ఉన్నాయి. కొద్ది కెమెరా బాగున్నాడు సార్. మీకోసమే మీరు నెయ్యి అన్నారని మామగారు వచ్చారు. కేవలం మీ దగ్గర 3 రూపాయలు తీసుకొని ఇది మన పొలాడికి ఇప్పుడు చంద్ర రైతులందరిని కూడా నేను కోరుతున్నాను, దయచేసి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పాటించే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, వాళ్ళని చూసి మీరు దయచేసి నేర్చుకోవాలా అనేది కూడా నేను అడుగుతున్నాను. మొన్న నేను దీనికోసమే చంద్రగిరి మండల్లో ఆయన నాయుడు గారు చేస్తూ ఉంటే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంట్లో చేసినటువంటి రూఫ్ టాప్ హార్టికల్చర్ని కూడా చూసి ఆ ఇంట్లోనే వాళ్ళు తయారు చేసినటువంటి వంట అంటారు దానికి ఏమంటారు వంట వాళ్ళు దాంట్లో చేసినటువంటి వంటని నేను దాని రుచి చూసి కూడా నేను టేస్ట్ చూసి కూడా వచ్చాను. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ విధంగా నేను కూడా వీలైనంత వరకు నా ద్వారా కూడా ఇది పబ్లిసిటీ రావాలన్న ఉద్దేశంతో నేను
దీంట్లో కొద్దిగా ఎక్కువ నేను తిరిగి నేను పబ్లిసిటీ తీసుకురావాలని చూస్తున్నాం. పట్టణ ప్రాంతంలో కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాము. అంటే ఈ వ్యవస్థ ఈ పంటలు కేవలం గ్రామీణ ప్రాంతంలో కాదు, పట్టణ ప్రాంతంలో కూడా రూఫ్ టాప్ హార్టికల్చర్ని ఎంకరేజ్ చేయాలి. నా ఇంటికి కావాల్సినటువంటి కూరగాయలు నేనే తయారు చేసుకునే ఒక స్థాయిగా రావాలా అనేది ఒక ఉద్దేశంతో ఇది చేసాం. దీన్ని పాపులరైజ్ చేయాలనే ఉద్దేశంతో, అంటే ఒకటి పంట చేయడం, పంట పండించడము, ఇంకోటి దాన్ని కొనాలి కదా, అందుకే ఈ కొనడం అనేది కూడా ఎక్కువగా పట్టణ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి శనివారం సంతం అనేది మొదలెట్టి, శనివారం సంత ప్రకృతి పంట అని మొదలెట్టి చిత్తూరు నుంచి మొదలెడుతున్నాము. వచ్చే వారం తిరుపతిలో ఇది చేస్తాము. అంటే శనివారం ఎందుకు తీసుకున్నామంటే, శనివారం ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్న స్వామివారు ఒక స్వామివారి పట్ల ఉన్నటువంటి ఒక భక్తితో శనివారం ఎవరు నాన్ వెజ్ తినరు నాకు తెలిసిన వరకు అయితే ఇక్కడ. సో అందువల్ల ఆ రోజు మంచి వెజ్ భోజనం కావాలని వాళ్ళు పరితపిస్తూ ఉంటే, మరి ఈ ఆర్గానిక్ పంటలతో తయారు చేసినటువంటి వంట అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అందువల్ల ఆ ఒక ఉద్దేశంతో కూడా ఈ శనివారం తీసుకోవడం జరిగింది. వచ్చే వారం తిరుపతిలో ఉంటుంది. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సంతలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే సదుమ పిల్లర్లో సంతలు ఇదే విధంగా సంతలు చేస్తే ఒక గంటలోనే అన్నీ కొనుగోలు చేసి వెళ్ళిపోయారు. ఆ ఒక స్ఫూర్తి చూసి ఈరోజు చిత్తూరులో పెట్టాము. మరి పూతలపట్టు, మదనపల్లి అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటిది చేస్తామని సందర్భం తెలియజేస్తూ, ఈ ఒక్క విషయంలో నేను మీడియా వాళ్ళు కోరుతున్నది ఏంటంటే, మీరు కూడా దీన్ని పబ్లిసైజ్ చేయండి. ఏమైనా దీంట్లో లోపాలు ఉంటే మాకు తెలియచేయండి. రైతుల కోసము ఒక చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి కార్యక్రమము, పబ్లిసిటీ కూడా నేను వాళ్ళ కోసమే చేస్తున్నాను తప్ప వేరే ఒక ఉద్దేశం లేదని సందర్భం తెలియజేస్తూ, పుంగనూరు పురపాలికలో సామాజిక మరుగుదొడ్లను ప్రారంభించారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా మంజూరైన మరుగుదొడ్లను పురపాలికలో నిర్మించారు. శనివారం 7వ వార్డు తోగుమఠంలో ప్రజల సౌకర్యార్థం 450,000 రూపాయల వ్యయంతో స్త్రీలకు పురుషులకు మరుగుదొడ్లు నిర్మించారు. వాటిని అవార్డు కౌన్సిలర్ గీతమ్మ, ఏఈ కృష్ణకుమార్లు ప్రారంభించారు. దుల్లవాళ్ళ ఇళ్లలో ఆ ప్రాంత వాసుల సౌకర్యార్థం 325,000 రూపాయల వ్యయంతో సామాజిక మరుగుదొడ్లు నిర్మించారు. నేడు ఆ వార్డు కౌన్సిలర్ లలితమ్మ, శానిటరీ ఇన్స్పెక్టర్ సురేంద్రలు ప్రారంభించారు. ఇప్పటికీ మంగళం కాలనీలోని మరుగుదొడ్లు వినియోగంలో ఉన్నాయి. భగత్సింగ్ కాలనీలోనిది కూడా త్వరలో ప్రారంభించనున్నారు. పుంగనూరు పురపాలక సంఘం నందు గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు మరియు కౌన్సిల్ సభ్యులు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ నందు మనము కొత్తగా నిర్మించిన దూలవాళ్ళలో కమ్యూనిటీ టాయిలెట్స్ 392,000 రూపాయలు మరియు తోపుమఠం నందు 450,000 రూపాయల నందు కొత్తగా కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మించడం జరిగింది. ఈ కమ్యూనిటీ టాయిలెట్స్ను మనము ఎస్హెచ్ఎస్ ద్వారా నిర్వహింపబడటకు గవర్నమెంట్ వారు తెలియజేసినారు. మరియు ఈ ఇక్కడ దూలవాళ్ళలో జనాలు కానీ, తోపుమఠం దగ్గర ఉన్న జనాలు కానీ, ఇంటి చుట్టుపక్కల ఎక్కడ బహిర్భూమికి పోకుండా ఈ కమ్యూనిటీ టాయిలెట్స్ని బాగా వాడుకొని ఉపయోగించవలసిగా కోరుతున్నాము. మరియు ఎవరు కానీ బహిర్భూమికి పోవలసిన అవసరం లేకుండా ఈ దూలవాళ్ళలో తోపుమఠంలో నిర్వహించినాము. మరియు పబ్లిక్ టాయిలెట్స్ వెటర్నరీ హాస్పిటల్ దగ్గర మరియు కట్టమీద కూడా నిర్వహించుచున్నాము. కాబట్టి టౌన్లో జనాలు కూడా వాటిని బాగా ఉపయోగించడకు ఈరోజు ఇక్కడ దుల్లవాళ్ళలో పబ్లిక్ టాయిలెట్స్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే మా కౌన్సిల్ రాక మునుపు అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మంచినీటి సమస్య అయితేనేమి, రోడ్ల సమస్య అయితేనేమి, కాలువల సమస్య అయితే అన్ని సమస్యలే ఉన్నాయి. మన కౌన్సిల్ వచ్చిన తర్వాత మేము ఎమ్మెల్యే గారిని, మన ఎంపీ గారిని, కమిషనర్ గారిని కానీ, చైర్మన్ గారిని ఒక్కటే కోరాం, మాకు ఫస్ట్ మంచినీళ్ళు కావాలి అనేసి. దానికోసము మన సెకండ్ వార్డులో అయితే 3 బోర్లు వేసాం. 3 బోర్లు అన్నిట్లోనే నీళ్లు పుష్కలంగా పడ్డాయి. ఇప్పుడైతే నీటి సమస్య అయితే ఏమాత్రము లేదు. ప్రతిరోజు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి చిన్న వీధికి కూడా
రోడ్లు వేయడం జరిగింది. ప్రతి చిన్న కాలువ కూడా అన్నీ కూడా రెడీ, ప్రతి చిన్న కాలువ నిర్మించడం జరిగింది. అలాగే వీధి లైట్లయితేనేమి అన్ని ప్రతి ఫోల్కి ఎల్ఈడీలు వేయడం జరిగింది. టాయిలెట్స్ అన్నీ కూడా 90% అన్నీ పూర్తయ్యాయి. కాకపోతే కొంతమందికి వాళ్ళకి పట్టాలు లేనందువల్ల అది రాలేదు. మిగతా పట్టా భూములు ఉన్న వాళ్ళందరికీ కూడా టాయిలెట్స్ అన్నీ నిర్మించడం జరిగింది. పారిశుద్ధ్య కార్యక్రమం అయితే ప్రతిరోజు మేము దగ్గరుండి చేయిస్తున్నాము. శానిటరీ వాళ్ళైతే ప్రతిరోజు వాళ్ళకి అసలు ఫోన్ చేయగానే ఎక్కడ ప్రాబ్లం ఉన్నా వెంటనే వచ్చి స్పందించి క్లీనింగ్ చేస్తున్నారు. ప్రతి పని కూడా మేము అన్నీ ఇప్పటికైతే అన్ని పనులు అన్నీ సవ్యంగానే చేశాము. కొంతమంది ఊరికైనా టాయిలెట్స్ ఇవ్వలేదు అవి ఇవ్వలేదు అని పబ్లిసిటీ చేసుకుంటూ అన్నారు. మేమైతే మా శక్తిపూర్వకంగా మన ఎమ్మెల్యే గారి సహకారంతో, మన చైర్మన్ గారి సహకారంతో, కమిషనర్ గారి సహకారంతో, మన వైస్ చైర్మన్ గారి సహకారంతో అన్ని పనులు కూడా ఇప్పటికైతే సంపూర్ణంగా అన్ని చేశాము. పచ్చదనమే లక్ష్యంగా అటవీ శాఖ అధికారులు అడుగులు వేస్తున్నట్లు డిఎఫ్ఓ చక్రపాణి అన్నారు. శనివారం మండలంలోని శీలయ్య గారి పల్లె వద్ద విఎన్ఎస్ అధ్యక్షుడు గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన వనం మనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవులతో పాటు గ్రామాలలో పచ్చదనం పెరగడానికి గ్రామస్తులతో పాటు అధికారులను భాగస్వాములు చేస్తూ మొక్కల్ని పెంచే కార్యక్రమం విరివిగా చేపట్టామని తెలిపారు. పుంగనూరు రేంజ్ పరిధిలో అక్టోబర్ 6 నుంచి 2,15,000 మొక్కలను పెంచడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. నేటి వరకు 1,50,000 మొక్కల్ని అందజేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి గ్రామస్తులు ఇస్తున్న సహకారం మరవలేనిదని అన్నారు. మొక్కలు ఎదిగి చెట్లుగా కావడంతో అందులో నుంచి వచ్చే గాలి వలన మానవ జీవనంలో ఆరోగ్యం మెరుగు కావడం ఖాయమన్నారు. మొక్కల్ని నాటడమే తప్ప నాశనం చేయమని హాజరైన వారిచే ప్రతిజ్ఞ చేయించారు. సమావేశం నిర్వహించిన చోట 300 మొక్కల్ని నాటారు. కార్యక్రమంలో రేంజర్ ఈశ్వరయ్య, బాబుప్రసాద్, శ్రీనివాసులు, కరణ్ సింగ్, శివరంజని, రవిబాబు, తహసీల్దార్ హనుమానాయక్, ఎస్ఐ నాగరాజ, ఎంఈఓ శ్రీరాములు, ఎఫ్బీఓలు ప్రభాకర రామకృష్ణ, బాబాజాన్, శోభనాద్రి, రెడ్డి ప్రసాద్, బాలసుబ్రహ్మణ్యం, కిరణ్ కిషోర్, మురళీకృష్ణ, హెచ్ఎం శివరాం వాచర్లు పాల్గొన్నారు. ప్రకృతి వనరుల సమృద్ధి, వాటి సంరక్షణ, ఇందులో భాగంగానే గత 5 సంవత్సరాల్లో 6,500 మొక్కలు మేము ఈ 3 మండలాల్లో నాటినాం. ఇప్పటికీ ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉండటంతో 13,500 విత్తనాలు, బాదాము, తురాయి ఇలాంటి విత్తనాలు, చింత ఇలాంటి విత్తనాలు సేకరించి నాటాలని ప్రణాళిక రచించినాము. కాకపోతే వర్షాలు తక్కువగా ఉండటంతో వాటిని సంరక్షించడం అని చెప్పే ఉద్దేశంతో మన అటవీ శాఖ అధికారులకు 10,000 విత్తనాలు బాదాము తురాయి ఇచ్చాము. అవి కాకుండా 3,500 విత్తనాలు చీకల చేను నాయనబారుపల్లి అటవీ ప్రాంతంలో మేము నాటినాం. అది ఎవరికి తెలీదు, ఆ ప్రోగ్రామ్ అఫీషియల్గా మేము ఎవరికి అనౌన్స్ చేయలేదు, ఎందుకంటే కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి మేము చెట్లు అయితే నాటినాము. ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా మేము ప్రతి సంవత్సరము తక్కువనే 5,000 నుండి 6,000 చెట్ల వరకు 3 మండలాల్లో నాటాలనే ప్రణాళికతో ముందుకు పోతున్నాము. భవిష్యత్తులో కూడా మేము చెట్లు నాటే కార్యక్రమాన్ని అటవీ అధికారులతో, మండల స్థాయి అధికారులతో కలిసి కార్యక్రమాలు చేస్తాము. మొత్తం మీద మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఒక చెట్టు నరికినారంటే కూడా మేము ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, అందులో సక్సెస్ కూడా అవుతున్నాము. అదేవిధంగా కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుపోతాము. ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన మిమిక్రీ ఆర్టిస్ట్ కిరణ్ ద్వారా ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణాన్ని చేపడతానని, పచ్చని చెట్లే ప్రగతికి సోపాన మార్గమని గుర్తిరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకతను అవగాహన పెంచుతానని, వనాలను నరకనని, నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని,
మన ఊరూర వాడ వాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటుతానని వాటి సంరక్షణ కూడా బాధ్యతగా స్వీకరించి నవ్యాంధ్రప్రదేశ్ ని పచ్చని హారంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నిర్ణీత స్థలంలోనే టపాకాయలను విక్రయించాలని, అలా కాని పక్షంలో చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మాధవరాజు హెచ్చరించారు. ఈ నెల 7వ తేదీ దీపావళి పండుగ. ప్రతి ఒక్కరికి దీపావళి పండుగ అంటే గుర్తుకు వచ్చేది టపాకాయలు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ టపాకాయలు కాల్చి సంతోషంగా గడుపుతారు. పుంగనూరు పట్టణంలో స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగనూరుకు సంబంధించి 10 దుకాణాలకు లైసెన్సులు తీసుకున్నారని, ఆ ప్రాంతంలోనే టపాకాయలు విక్రయించాలని, పరిమితికి మించి నిల్వలు ఉండకూడదని, అగ్నిమాపక శాఖ వారి సూచనలు పాటించాలని దుకాణాల నిర్వాహకులకు కేసీటీవీ ద్వారా తెలిపారు. పుంగనూరు మండలంలో మొత్తం ఈ టపాకా దీపావళి పండుగ గాను క్రాకర్స్ లైసెన్సులు 10 మందికి ఒరిజినల్గా సీజనల్ లైసెన్స్ ఉన్నాయి. వాటిలో 10 మంది ఈ సంవత్సరం కూడా రెన్యువల్కి ఫీజు కట్టి ఫైర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వారి అనుమతి మరియు మున్సిపాలిటీ వారి అనుమతులతో బిఎంఎస్ క్లబ్ మామూలుగా ఆవరణ, ఎందుకంటే నివాస స్థలాలు లేని ప్లేస్లో ఓపెన్ ప్లేస్లో పెట్టాలని వల్ల వాళ్ళు ఆ ఓపెన్ ప్లేస్లో ఒక షెడ్ ఏర్పాటు చేసుకుని అక్కడే ఓపెన్ ప్లేస్లో అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానివల్ల ఆ 10 షాపులు బిఎంఎస్ క్లబ్ ఆవరణలో మనము పర్మిషన్ ఇచ్చాం, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఆ 10 క్రాకర్స్ లైసెన్సుల వాళ్ళు కూడా ప్రజల ముందు జాగ్రత్తగా ఎలాంటి గోడౌన్లో కానీ సరుకులు భద్రపరిచే దాంట్లో కానీ ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలకు కూడా వాటిని ఎట్లా ఉపయోగించాలా అనే దీన్ని తెలియజేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సింది. మేము ఆర్డీఓ గారికి రెన్యువల్ కోసం పంపించడం జరిగింది. అది కలెక్టర్కి కూడా ఈరోజు చిత్తూరు పోతాయి. అక్కడ రెన్యువల్ అయిన తర్వాత వీళ్ళు లైసెన్స్ మంజూరు చేయవచ్చు. ఎక్కడ కానీ వేరే చోట ఎక్కడ కానీ వాటిని స్టోర్ చేయడం కానీ అమ్మడం కానీ ఆ లైసెన్స్ ప్లేస్లో ఎక్కడ బిఎంఎస్ క్లబ్ ఆవరణలోనే ఈ సీజన్లో అమ్మల్లా ఇంకెక్కడ కానీ అంగళ్ళలో కానీ గోడౌన్లో కానీ ఎక్కువ ప్రభుత్వ నిబంధనలకు లోబడే సరుకు కూడా మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎక్కువ ప్రమాదాలు జరిగే ఇది ఉండదు కాబట్టి టపాకాసలు వాటి నిబంధనల ప్రకారమే మనము బిఎంఎస్ క్లబ్ ఆవరణలు మాత్రమే విక్రయించల్లా. ఇంకెక్కడ కానీ విక్రయించేదానికి కానీ పర్మిషన్ లేవు. కాబట్టి అందరూ ఇవి తెలుసుకొని అందరూ సహకరించి ఎలాంటి ఆపదలు కలగకుండా దీపావళి జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. పండగ ఇప్పుడు 1వ తేదీ నుండి అన్ని ఎఫ్ఈ షాపుల్లో కూడా 15వ తేదీ వరకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయబడతాయి. కాబట్టి అందరూ కార్డుదారులు ముందుగా సరుకులు తెచ్చుకొని పండగ కూడా జరుపుకునేదానికి 9వ తేదీనే పండగ, 7-8 పండగ ఉంది కాబట్టి ప్రతి ఉదయం నుండి ఈవినింగ్ వరకు ఎఫ్ఈ షాప్స్ తెరుస్తుంటాయి. అందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని సరుకులు కూడా ముందుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పుంగనూరు పట్టణంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. శనివారం 2వ వార్డులో విద్యుత్ స్టేషన్ ముందు భాగంలోని ప్రధాన వీధుల్లో కాలువలు శుభ్రపరచడం, పిచ్చి మొక్కలు తొలగించడం, దోమల నివారణ మందులు స్ప్రేయింగ్ చేశారు. కార్యక్రమాలను శానిటరీ ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు, 2వ వార్డు కౌన్సిలర్ లలితమ్మలు పర్యవేక్షించారు. జిల్లాలోని మున్సిపల్ మరియు నగరపాలక సంస్థల పరిధిలో గల పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు గురువారం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల ఆవరణంలోని క్రీడా మైదానంలో జిల్లా స్థాయి ఆటల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, పుంగనూరు, శ్రీకాళహస్తిలోని మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో మంచి క్రీడా ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులతో జిల్లా జట్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లా జట్లు 9 నవంబర్ నుండి 11వ తేదీ నవంబర్ వరకు కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు పంపనున్నారు.
పుంగనేరులోని మేలుపట్ల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు శిరీష, స్నేహలత, హర్షిత, సుప్రజయలు జిల్లా స్థాయి ఖోఖో జట్టులో స్థానం సంపాదించారు. అలాగే 10వ తరగతి శిరీష 100 మీటర్ల పరుగు పందెంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ విద్యార్థులను మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ, ప్రధాన ఉపాధ్యాయులు మరియు కోఆర్డినేటర్లు అభినందించారు. ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. పుంగలూరు పట్టణంలో స్థానిక మొహద్దీన్ కుమ్మరు వీధిలో ఆదివారం ఉదయం మురాదియా వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా మురాదియా వెల్ఫేర్ ట్రస్ట్ ప్రతినిధి అస్లాం మురాది మాట్లాడుతూ, దంత వైద్యం, బీపీ, షుగర్, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు మరియు ఇతర వ్యాధులకు చికిత్స చేయడం జరుగుతుందని, ఈ శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కడప మురాదియా దర్గా పీఠాధిపతి సయ్యద్ షా మొహమ్మద్ జమాలుల్లా సాహెబ్ హాజరవుతారని తెలిపారు. డివిజన్ స్థాయి చంద్ర రైతు క్షేత్ర దినోత్సవంలో భాగంగా శనివారం సోమన మండలం కామిరెడ్డి వారిపల్లి నంజంపేట పంచాయతీలో వేరుశనగ పంట క్షేత్ర దినోత్సవం జరిపారు. కార్యక్రమంలో భాగంగా వేరుశనగ పంటలో జిప్సం ఎరువు వాడటం వల్ల కాయల నాణ్యత పెరుగుతుంది. పంట వర్షాభావ పరిస్థితుల నుండి తట్టుకుని పెరగడానికి దోహదపడుతుంది. అలాగే పంట చుట్టూ జొన్న మరియు కంది, ఆముదం పంటలు వేసుకోవడం వల్ల ఉపయోగాలు తెలిపారు. జిప్సం వాడని పొలంలో మరియు జిప్సం వాడిన పొలంలో పంట కోత ప్రయోగాలు నిర్వహించి రెండింటి దిగుబడుల మధ్య వ్యత్యాసంను రైతులకు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా బీజామృతంను రైతుల ద్వారా తయారు చేసి ఉలవల విత్తనాలకు విత్తన శుద్ధి చేయించారు. అలాగే నాటు ఆవు పేడ, మూత్రం, సున్నం, పుట్టమన్నులతో జీవామృత, ఘన జీవామృతం తయారు చేపించి రైతులకు వాటిపైన అవగాహన కల్పించారు. నీమాశ్రం, బ్రహ్మాశ్రం, అగ్నాశ్రం, దశపర్ణి కషాయం తయారు చేయించి రైతులకు వాటి ఉపయోగాలను తెలిపారు. కార్యక్రమంలో ఏ వషణ్ముఖం, ఏఈఓలు హర్షవర్ధన్, ఇంద్ర, ఎంపీఈఓలు కుమార్ ఆలియా, పీఆర్పీ శ్రీనివాస నాయక్, సీఏ పద్మావతి, డిఆర్పీ చాంబాష, ఐసీఆర్పీ మనోహర్ నాయుడు, శ్రీనివాసరెడ్డి, అమరనాథ్ రెడ్డి, ఫరీదా నారాయణ రెడ్డి, రాజారెడ్డి వంశీ, శ్రీధర్, రఘునాథ్ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు. నేల తల్లికి వందనం, మడితేల తల్లికి వందనం, చినుకు కురిసే వేళ నువ్వు చిగురుగా చిరునవ్వు నవ్వి, చినుకు కురిసే వేళ నువ్వు చిగురుగా చిరునవ్వు నవ్వి. పండిస్తారు కానీ మిరప వాళ్ళు రోజు స్ప్రే గన్ ఎత్తుకుని తిరగతానే ఉండాల్సిందే. ఈ వారం వాళ్ళకి 10 ఎకరాలు ఉంటుంది, వాడు ఈ రోజు 1 ఎకరా కొట్టా అంటే మళ్ళీ వారం తిరుక్కోవాలి, మళ్ళీ ఇంకోసారి కొట్టుకోవాలి. కాబట్టి ఆ అనుభవాలు మీరు ఆయన చెప్పింది ఏమిచ్చారు, మీరేం కొట్టినారు, మీరు షేర్ చేసుకుంటే ఎంతసేపు మేము అధికారులుగా చెప్తే లేదబ్బా ఈ సేద్యం చేరు ఇల్లో మా సత్యప్రకాష్ నవతన వెనకల ఈయన చెప్తాను మస్తు అరికత్తలో చేస్తే తెలిసేది అనేది తెలిసి అంటా ఉంటాడు మా ఆఫీస్ కడకు వచ్చేసి వాస్తవమే. అందుకే చేసిన వాళ్ళతో మీరు చెప్తే సాధక బాధకాలు తెలుస్తాయి, ఆ అనుభవమే మీకు నేర్పిస్తున్న ఉద్దేశంతో మనోహర్ నాయుడిని ఇంకా మనకి ఇద్దరు ముగ్గురు రైతులు ఉన్నారు వాళ్ళతో చెప్పిస్తాం వాళ్ళ మాటల్లోనే. నువ్వు చెప్పు మనోహర్ నాయుడు నువ్వేం చేస్తావున్నావు. మొదటి వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక మరుగుదొడ్లను ప్రారంభించిన కౌన్సిలర్లు గీతమ్మ, లలితమ్మ. ప్రకృతి పంట కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. పచ్చదనం పెంపే లక్ష్యంగా అడుగులు వేద్దాం, డిఎఫ్ఓ చక్రపాణి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసలు నమస్కారం.